శ్రీకాకుళం యువ నేత ధర్మారాం మనోహర్ నాయుడు గారి క్యాంప్ కార్యాలయం వద్ద కిల్లిపాలెం గ్రామంకు చెందిన బంకపల్లి అప్పలరాజు గారు మార్చి నెలలో రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు. వైఎస్ఆర్ బీమా యాక్సిడెంట్ డెత్ క్లైమ్ కింద 5 లక్షల రూపాయలను నామినీ అయిన బంకపల్లి అప్పలరాజు గారి భార్య బంకపల్లి ప్రమీల గారికి యువ నేత ధర్మారాం మనోహర్ నాయుడు గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగి శ్రీపతి, తంగి ఈశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, మీ అందరికీ తెలుసు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా అలు కలిగిన పోరాటం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చూడండి, ఇలా యాక్సిడెంట్ అయింది, నేను ఈ రోజున మీ ఇంటికే చెక్ వస్తుంది, మధ్యవర్తి లేకుండా. ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు, మధ్యవర్తి లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. మనం మీరు ఏ పార్టీకి ఓటు వేశారో కూడా మాకు తెలియదు, మేము మాట అడగం కూడా. మీరు మనం ఏ పార్టీకి ఓటు వేశారో కూడా మేము మీకు అడగం. కానీ మీ ఇంట్లో ఒక అన్యాయం జరిగింది, రోడ్డు యాక్సిడెంట్లో మరి చనిపోవడం ఒక అన్యాయమే, మీకు మీ కుటుంబానికి అన్యాయమే. అని ఈ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వైఎస్ఆర్ బీమా కింద మీ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరందరూ ఆలోచించండి, మన ప్రభుత్వం కోసం, మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ధర్మాన ప్రసాద్ రావు గారికి కానీ ఉన్నటువంటి దృక్పథం ఒకసారి మీరంతా ఆలోచించండి. ఈ సందర్భంగా మీకు బీమా రావడానికి కింద లెవెల్ నుంచి కూడా మీ ఫైల్ వైఎస్ఆర్ బీమాకి వెళ్ళడానికి కారణమైనటువంటి తంగి ఈశ్వరరావు గారు, శ్రీపతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ శక్తిని ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. రెడీ.